అన్నపూర్ణి అరసు. గత ఏడాది ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో మారుమ్రోగిపోయింది. తమిళనాడులోని తిరువన్నామలై ప్రాంతానికి చెందిన స్వప్రకటిత ఆదిపరాశక్తి ఆమె. మరో మహిళ భర్తతో వివాహేతర సంబంధం నడిపి బతుకు జట్కా బండి లాంటి షోకి వెళ్లిన ఈవిడ ఆ తర్వాత మాతగా అవతారమెత్తి వార్తల్లో నిలిచింది. ఈవిడ కంటూ ఇప్పుడొక ఆశ్రమం ఉంది, భక్త బృందం ఉంది. గత నెలలో కూడా అన్నపూర్ణి అరసు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆగస్టు 14 ఆవిడ తన ఆశ్రమంలో తన భక్తులకు ప్రత్యేకంగా దర్శనమిచ్చారు. ఏకంగా అమ్మవారి గెటప్లో తలపై కిరీటం ధరించి చేతిలో త్రిశూలం పట్టుకుని మరో చేతితో దీవిస్తూ ఆవిడ కనిపించేసరికి నిడిచెళ్లు ఒక్కసారిగా ఆవక్కయ్యారు. ఆవిడ అమ్మవారి మాదిరిగా కంఠహారం కూడా ధరించారు. అంతేకాదు, ఆమె మెడలో కలువపూల దండ కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే అచ్చం అమ్మవారిలాగానే అలంకారం చేసుకుని అన్నపూర్ణి తన భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీమ్స్, ట్రోల్స్ ఓ రేంజ్ లో పేలుతున్నాయి. ఈవిడ ఇలా ప్రత్యేక దర్శనాలే కాదు, ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి అందులో ఆధ్యాత్మికతను కూడా బోధిస్తున్నారు. తిరువన్నామలై జిల్లాలోని కిల్పెన్నాతూరు సమీపంలోని రాజతోపు ప్రాంతంలో ఈవిడ ఆశ్రమం ఉంది. కుటుంబ సమస్యలకు, మానసిక సమస్యలకు, పెళ్లి సమస్యలకు, సంతానలేమి సమస్యలకు ఆవిడ అనుగ్రహంతో పరిష్కారం దొరుకుతుందని అన్నపూర్ణి భక్త బృందం ప్రకటనలు కూడా ఇచ్చిన వైనం అందర్నీ ముక్కున వేలేసుకునేలా చేసింది. అసలు ఈ అన్నపూర్ణి మాత నేపథ్యం తెలిస్తే బాబోయ్ ఇలా కూడా మాతలు పుట్టుకొస్తారా అని ఆశ్చర్యం కలగక మానదు. గంగ చంద్రముఖిగా మారినట్టుగా అన్నపూర్ణి అమ్మగా మారడంతో ఆమెకు కొందరు భక్తులు కాళ్లపై పడి పొల్లుదండాలు కూడా పెట్టారు. ఆ వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఇక ఆమె నేపథ్యం తెలిస్తే అవాక్కవాల్సిందే. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరులోని ఓ కళ్యాణ మండపం వేదికగా అన్నపూర్ణి అరసు మాతాజీ జనవరి 1 దివ్య దర్శనం ఇస్తున్నారని, భక్తులకు ఉపదేశం చేస్తారని గత ఏడాది చివరిలో ఆహ్వానం పలుకుతూ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది. భక్తులు మాతాజీ ఆశీర్వచనాలు తీసుకోవడం, ఆమె పూనకం వచ్చినట్లు ఊగిపోవడం, భక్తుల కోరికలు తీర్చడం, వరాలు ఇవ్వడం వంటి అనేక వీడియోలు యూట్యూబ్ లో ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఈ కొత్త మాతాజీ ఎవరబ్బా అని పోలీసులు ఆరా తీశారు. తమిళ్లో లక్ష్మీ రామకృష్ణన్ ఆలు మగల షో ప్రసారమైంది. 2014 ప్రసారమైన లక్ష్మీ రామకృష్ణన్ రియాలిటీ షోలో ఆమెనే చివరిగా కనిపించిన బాధితురాలు. ఈ షోలో జరిగిన చర్చలో తన భర్త 14 కూతురి కన్నా ప్రియుడు అరసే ముఖ్యమని స్పష్టం చేసి అతనితో వెళ్లిపోయింది. ఆ మహిళే ఈ అన్నపూర్ణ మాతాజీగా తేలింది. పోలీసులు ఆమె విషయంలో మరింత లోతుగా విచారించారు. ఈ విచారణలో గతంలో ఆమె ప్రియుడు అరసు అనుమానాస్పదంగా మరణించినట్లు తేలింది. పోలీసులు రంగంలోకి దిగడంతో అన్నపూర్ణ ఆమె భక్తులు పరారయ్యారు. నిర్వాహకులు కూడా కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తమ సెల్ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు. మాతాజీని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉందని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే ఏం జరిగిందో ఏమో, మళ్లీ మాతాజీగా యాక్టివ్ అయింది. ఈసారి ఏకంగా అమ్మవారిలా అలంకరించుకుని మరీ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.